కొనిపోయిండు, తంతే తీసుకొని కొనిపోయిండు. దాన్ని ఎక్కడ బొంద పెట్టిండ్రో, ఆడ ఎక్కడ తెచ్చిండో అని బాధ. నా చెల్లెలు బొంద పెడితే గడ్డి మొదలవచ్చు, ఈ సుధమైన వాళ్ళు కొత్తకొని అలా బర్రకేసుకుంటే పడిపోయిన గుడ్డి పాలిచ్చినవచ్చు. ఇది ఆట నా చెల్లె నాట, నీ నాట, అన్న ఆట. నా ముఖానికి దాని ముఖానికి అసవాటు ఉందా? అన్నయ్య, మన జీవిత చరిత్ర ఏందో నీకు తెలియదు. మన యొక్క బాబు సురేంద్ర మహారాజు, మన తల్లి సుశీలమ్మ, మన యొక్క పట్టం సురేంద్ర, ఈ పట్టం నా తోడ పుట్టిన నా అన్నయ్య సత్యశీల మహారాజు, నా వదిన రమాదేవి, నా పేరు సంజయరాణి. నేను పుట్టిన మూడు గడియ లవ్వ మరణం అయిపోయింది. నువ్వు సీత పట్టలేదు, వదిన సీత పట్టలేదు. నన్ను ఇల్లు కొడితే తండ్రి తీసుకుపోయాను, వల్ల గుడికాడ సాధించి పెద్ద చేసిండు. రాకిట్ల పున్నం నాడు అన్నయ్యలు అనుబంధం అని నీ సీతకు రాకెడతా అంటే మా బాబు ఒప్పలేదు, వద్దే బిడ్డ అన్నాడు. కానీ బాబు అరికేళ్ళ నాకే ఒక్కడ మన కాళ్ళు మొక్కి తోలకెత్త మన ఇంట్లోకి వస్తాడ బాబు, కడతల వాళ్ళకి నీ తోడబట్టిన నీ చెల్లిని అన్నయ్య. కన్న తల్లి ముఖం ఎట్టున్నది, నా ముఖం గట్టే ఉన్నది కదా, నువ్వు ఏర్పాటు చేస్తలేవు అన్నయ్య. అయ్య కాళ్ళు మొక్తాను, లంజ కొడుకు కాళ్ళు నేను మొక్తాను, వాడింతావా లెక్కెంతావాని బిషాదింత వేరే దిక్కుంటే కదా. ఆనంగవ తత్తది చెల్లె అంటది, ఈనంగవ తత్తది చెల్లె అంటది, ఎవరు పెట్టగలరు, ఎవరు పెడతారు, ఎవరు పుచ్చమని ఊరు పొలం వారికి అసుకొని బీరేకుడి కాడ. నీ ముఖం చూస్తే నేర్పడుతుంది పెడతామని కానీ అన్నా నీ తోడబుట్టి చెల్లెను నేను. అయ్యో పెడదామన్నా బ్రహ్మ మస్తు ఉంది కానీ తాళం చేయి అక్కడ ఉంటుంది. అది దబ్బన తాళం చేయి దగ్గర దబ్బన దాని గుత్తిరికి ఒక తాళం చేయి తీసుకుపోయి ఇప్పిందనుకో బీరువా, అది ముందుగానే కరట కిక్ బాక్సింగ్ నేర్చి అది ఎగిరి ఎక్కడ దాన్ని ఎద్దరు అది దానికి అవతడు పనియం కదా. ఇక భయపడంటే నా రాత కట్టండి ఏం చేయాలి. ఎన్నమే పెద్ద గురువు తెలిసిన ముఖానికి ఇంత దొంగని ఈశ్వరుడు కూడా వాటలేడు, ఎల్లాన్ని కాపాడుకున్నాడు మొగోడు. కానీ ఆనంగవ తత్తుది, ఈనంగవ తత్తుది చెల్లె అంటే నేను అచ్చగాళ్ళు పుచ్చగాళ్ళు అనుకున్నా, పిచ్చకుంటదో పచ్చబట్టదో బుగ్గందో ఎటుకందో గిరికందో అనుకున్నా. కానీ పక్క ఇది పుట్టూరం ఆధార్ కార్డు ప్రూఫ్ చెప్పినట్టు చెప్పింది చెల్లె. నువ్వు నా చెల్లెరా సమ్మతావురా నమ్మచ్చు, సరేనా నమ్ముతా, చెల్లెని దొరకొని పోతా దొరకపో నైటం మీరు చెప్తే దొరకపోతా. ఇల్లు నింపుకోవాలి, తోడబుట్టిన చెల్లె వచ్చిందంటే ఏడు తరాల నాడి వేస్తుంది చెల్లె ఎడితే. సరే నా చెల్లె దొరకపోతా, చెల్లె రాయన్నాడు తయారెక్క పట్టి ఇంటికి దొరకపోతాను అన్నాడు. అది మళ్ళా కిడ్ బాక్సింగ్ నేర్చింది, అది ఏం చెప్తే తెలియదు, చెప్తే చేసేద్దరు అవతడు అది వేయిందా, అది వండేదాకా నేను అస్సలు వండ, అది పిసికి సంపుద్ది, ఏం పిసుకుద్దిరా బండి ఏం పిసుకుద్ది. పరిషే బాబు 12:01 కానీ టీవీ రిమోట్ పట్టుకొని టీవీ కన్నా కూర్చుంటా కానీ దీన్ని పండనే వండ డబ్బను నమ్మిగిట్ట వంటినా ఏం పిసుకెళ్తే. అక్క నాకు పిరికి ఎక్కువ ఉంది ప్రదీప్ తమ్ముడా, ఆ పిరికి చెయ్యబట్టే గీడికి వచ్చింది. అయితే మన చెల్లె కానీ నా ఎత్తు పెరిగింది, ఎత్తుకుంటా తాగాలన్నా పెట్టుకుంటే పోదని మంచి కదా అమ్మా, కానీ తొరకపోదానన్న అనుమానం వచ్చిన రాదు ముందుగా నా చెల్లెను ఇక్కడనే ఉంచుతా. చెల్లె అరుణ్ మీద కూర్చో, టీ టిఫిన్ చాయ వగర వగర తీసుకొచ్చి టిఫిన్ తినబెట్టుకొని చాయ తాగబెట్టుకొని గుమ్మడికాయ మంగళారి తోటి నీ జిట్టు తీసేసుకొని ఎదిగిన చెల్లె నా ఇంట్లో అడుగు పెట్టానంటే కాళ్ళు కడుక్కొని ఇంట్లో దొరకపోతా మంచి కదా. అందుకని చెల్లె నిన్నే కూర్చుండు అన్న భార్యా వేడిపోతానన్నాడు వస్తున్నాడే అమ్మా. Thank you.
చెక్క ఇంటి పోసక్క ఇంటి ఉన్నాడు లక్ష్మ అక్క లాంజ కొడక అంటారు లవడి కొడక అంటారు నిన్న అసిరాని మాట అన్నా బద్మస్ ఒక్క మాట అంటా అన్రా బాడే నా బంగారు పంచి నా బంగారు మెరుపుతీ మొగడు మంచి ఇంటి ఆడళ్ళు ఏ పండుగ అయినా కానీ దా మామగారు ఇంటికాడు మాదిరా మరదల్లో పండుగ ఎత్తున్నారు పండుగ ఎక్కువట్టు మొగడు లేని ప్రయాణం చేయాలి చేసుకున్న మొగడు దెబ్బ రాటి ఇటు గిట్ట పాడైంది అనకు మాతో గారికి నేను కట్ట మాసాలు ఇచ్చేస్తా ఇక్కడ బర్రీ ఇంది బర్రె పాలు ఉండాలి ఇక్కడ వండు మొగడి వెళ్ళకపోతే సోపతి వెళ్ళా ముందర నీ మొగడంటే ఇచ్చేది మొగడు మంచి లేకపోతే సోపచ్చి అవారండి వాళ్ళకి భద్రమ్మ వాడు మంచి లేకపోతే మంచి ఉంటే ఏ ప్రయాణం చేసినా మొగ నింబడి పెట్టుకొని ఉసుకు చెప్పినట్టు తినాలి ఏంద్ర ఇప్పుడు ఏంద్ర బాబే ఏంద్ర అవులే ఏంద్ర చేసుకున్న మగవాడు మంచోడైతే నా సౌది బజార్ ఎక్కది వాడొక్కడు మంచోడైతే నా సౌది బజార్ ఎక్కది లంక కొడుకు దగ్గర ఓ పిల్లు లేకపో ఓ పీసు లేకపో మీరు కెత్త సంసారం చేయాలి మీరు కెత్తుండాలి బతుకుండకూడదు బాయిలు వాడు సావాలే మందు తాగి సావాలే పెట్టుకొని సావాలి ఈ కొంచెన్న గురించి నేను బాధపడుతూ నాకు ఇలాగా వాయినా నేను ఉంటాను ముండ పదకొండు రోజులు నాడు తప్పుడు ముండకాసం చెప్తాను సచ్చరిత ఇప్పుడు ఏంద్ర అనగల వచ్చిన ఏంద్ర ఇగో అచ్చింది పెట్టేళ్ళపిచ్చది కాదే నా చెల్లి నా చెల్లి నా చెల్లినే వేణికి పిచ్చి లేసింది నేను తిట్ట తిట్టులకు నేను వచ్చే దెబ్బలకు వీడు అవరగా అయిపోయాడు వీని చెల్లె నాట వచ్చిందా నిజమేనా నువ్వు మూసుకోవాలి వచ్చిందా పెరిగి పెద్ద పెరిగిందా పద్దెనిమిది ఏళ్ళు పదహారు ఏళ్ళు అంటే మీ అయ్యమ్మే
మాయాగా అక్కడ గేటవతలు ఉన్నాడు కొనాకిత్త. వారికి నా కొంపలు అడిగి పెట్టే ముఖం ఉందా రాజ కొడుకు? ఆడవడి ఈడవడి బిడ్డలు ఆదుకున్నా పెరిగి పెద్ద పెరిగింది ఈ పెరిగిన బిడ్డ ఇంటి మీద ఉన్నది లగ్నం చేద్దామంటే రూపాయి బిల్లు నా సీతలు ఎడిగింది. ఏదో రాకిత్త పున్నాని తొంపి పెట్టి నా బిడ్డను తీసుకుపోయి నా కొడుకు ఇంట నూపితే అక్కోళ్ళు అంటారు పిల్ల పిల్ల ఎదిగిన ఆడబిడ్డను ఇంటి మీద ఇంకెన్ని రోజులు ఉంచుకుంటావు లగ్నం చేయవా పిల్ల అని పక్కోళ్ళు వచ్చి నా కోడలు కొడుకును కొడితే కోట్ల వరకత్త వచ్చి నా బిడ్డకు కళ్యాణం చేస్తుందని నా మామ ముసరాడు అయిన వారి ఈపురం పోతలేదు. ఆ పోరికి కోట్ల వరకత్త వచ్చి నేను లగ్నం చేస్తే నా ఇంట నాకేముంటది సంచికింది దుబ్బని మిగిలదిగ నాకు నాకు ఉంటే పిల్లలకే ఉంటది. నాకు ఇప్పుడు ఇప్పుడు అయినట్టు అనిపిస్తుంది నీ ఇద్దరే ఉన్నట్టుంది నీళ్ళు ఊరుకున్నాయి. ఏం లేదు లేచినవరక మా ఎక్కింది తీసుకుని కూర్చుంటే అప్పలిగినట్టు అనుకుంటావు అమ్మా ఏమనుకుంటున్నావు? గుళ్ళె దేవుడు ఉన్నట్టు నాయ్య కూర్చుంటే దానికి లగ్నం చెప్తా నాకు పిల్లలకి నా ఉట్టి పిల్లలకి ఏముంటది ఏదన్నా నీకు మాది వేసి అట్టనే ప్రజలందరూ యూడంగా కోడలు ఎంత కొనకచ్చి పిల్లలు ఎంత జ్ఞానాత్పురాలు పుణ్యాత్పురాలు ధర్మాత్పురాలు అనిపించుకుంటా. కోడ పుట్టిన అన్నగాడు చలిపీన ఉండకూడదు కానీ చెప్పు సీపురు పట్టి కొట్టి కట్టి చేస్తా అని మనసు పెట్టుకున్నది రమాదేవి. నాదా నీ చెల్లెకు టీ టిఫిన్ తీసుకుని అత్త అన్నావు చూడు, టీ టిఫిన్కి బదులు నా మాట కరెక్ట్ ఒక సీత పాత చెప్పు సీతల పాత సీపిరి రెండు పట్టుకొని నీ చెల్ల దగ్గర విరిగిపోయి చెల్ల దండలెక్కల దగ్గర ఇంటి వరుస నాల కొట్టి మూడు గుద్దులే గుద్దుతా నాకి మూడు బుక్కల రక్తం కక్కాలి నీ చెల్లి. నీ అయ్యూరు కత్తడు కొడక నా బిడ్డను కొట్టకూడదు అన్ని అయ్య అంటాడు. అయ్య మీద బిడ్డలు ఎత్తాయి బిడ్డ మీద అయ్యని ఎత్తాయి గిబిల్ 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 గుద్దు అల్లను కొట్టాంగా నేను గప్పడో నేను అత్తానాయో గప్పడో నేను అత్తానో అయ్యో గప్పడో నేను అత్తానా మగడో గప్పడో నేను అత్తానా మగడా ఆడబిడ్డను వట్టకయ్యా నారాదో ఆడబిడ్డను వట్టకయ్యా నారాదా నా మావనల్ల వట్టకయ్యా నా మగడో మావనల్ల వట్టకయ్యా నా మగడా ఎంత చిన్న పిల్ల ఉంది ఆడబిడ్డ ఎంత చిన్న పిల్ల ఉంది ఆడబిడ్డ ఏడతరాలు నాటి కుదిరాడి బిడ్డ ఇంకేతి అనగర్ర ఎడుతుంది అంటారు చెట్టుకు కొట్టరు కర్ర కర్ర కళ్ళ దాని ఎడుతుంది నాడి బిడ్డను కొట్టకు నా బావన కొట్టక అడ్డవరి కత్తి నీ కాళ్ళ మక్కుత నువ్వు వాళ్ళని కొట్టంగా నువ్వు నా నోటి కుద్దురా నా మొగడు నన్నోటి కుద్దురా నా మొగడు అల్లని వట్టంగానే గిబిల్లు గిబిల్లు నరాలు టైట్ కోసేసి పళ్ళు మిగిల పట్టి వాళ్ళని గుద్దాలి అన్ని గుద్దంగలయో జర మీద మీద గుద్దురా లంజ పడకు మీద మీద గుద్దురా లంజ పడకు మీద మీద నన్ను గుజ్జిన వరకు ఇంజన్ ఖరాబ్ అవుతుంది ఇంజన్ వరకు పోతే డాక్టర్ల తలపల్లు పైసలు ఇందుతారు కానీ పాప మంచిగా వేశారు సంజీవ్ వేస్తే ఇంజక్షన్లు రోజు ఒకటే రోజుకి పని ఎత్తు కానీ మళ్ళీ తెల్లారి పని చేయని పైసలు మింగిపోతారు డాక్టర్లు. అయ్యా నేనెంత మంచిదండి లక్ష్మక్కో నాటువంతలు ఈ ఊళ్ళో ఉండడం వాళ్ళే రోజు మళ్ళక్కో నేర్చుకోని ఈగ్రం ఇంటికి ఆడబిడ్డ కీడు ఇంటికి అత్త మావల కీడు ముసలలు ఉండద్దు ఆడబిడ్డలు ఉండద్దు అన్న నమ్మరు కలిసి ఉండద్దు ఆడం తాట పాడంత పాట లేరా వాడకు తన సవితన్ ఉంటది నాటు అంటే ఇది కథ నేను కాదు చెప్పుడు సాయ్యప్పుడు పురికి పోతే ఇక్కడ
నా పెద్దమ్మ చిన్నవని కన్నా బంగారు బంతి చెప్పింది మాట నిజం. ఏమనుకున్నా కదా నా పెన్న ఇంత మంచిదని నాకు ముందుగా చెప్తే అవతడు వేరే ఇంకా వేరే ఉంటుంది. కానీ చెప్పు చీపులు బట్టి నా చెల్లెని కొడితే నా భార్యను కొడితే నాకు దూరం అయిపోతుంది. ఇలా నేను కనటానికి ఉన్న, పెంచడానికి ఉన్న, తొట్టె కట్టడానికి ఉన్న, చోగాలు వాడటానికి ఉన్న, పేరు ఖర్చడానికి ఉన్న వచ్చింది అనుకున్నా కానీ పెయింట్ పెయింది మళ్ళా ఇల్లు జలగలుగుటానికి వచ్చింది. అగ్రమైన కోపానికి వచ్చిండు అమ్మవాసను వెన్నడత్తవే
నా తల్లి గారి ఇల్లు వరకు ముగ్గులు కట్టుదని కోరుకుంటది. పున్నమా నువ్వు వెన్నడస్తవే నా తల్లి గారి కడపలికి నేను పూజిద్దునని కోరుకుంటది. పెట్టిపోయకున్నా అన్నలున్నయాలు ఆశున్నయాలు పెట్టిపోయకున్నా పేరున్నయాలని కోరుకుంటది నా అన్న. మన ఎందు మన గారాలంటారు దొరకది రక్త సంబంధం దొరకదు అంటారు. కోట్లు పెట్టిన గాని తల్లి ప్రేమ దొరకదు అంట తోడ ఉట్ట ప్రేమ దొరకదు అంటనే అన్నా. ఎక్కితే గుర్రాలు ఎక్కవచ్చు గాని అమ్మయ్యా చెడిపోతే పొగ వల్లు దొరకచ్చు గాని తోడబుట్టే అన్న ఎల్లల్లు దొరకరు అన్నయ్యా. నేను ఏ పాపం వేసినన్నా ఏ ద్రోహం వేసినన్నా నన్ను కొట్టినా పర్వాలేదు అన్నా తిట్టినా పర్వాలేదు అన్నయ్యా. నీ ఇంటి ముందడికి నీ నచ్చినన్న నీ ఆకిళ్ళకు వచ్చిన వల్ల రాఖీ పౌర్ణమి నాడు అన్నయ్యా నువ్వు తోడబుట్ట చెల్లాని చూడకుండా అక్క తిన్నదనుకోన్నయ్యా గంగెడ్డల్లో బప్పిలల్లో బాలసంతులల్లో ఎవరో వచ్చిందని నీ పాదాల ముందటల్లా నేను కొమ్ము ఆపుకుంటా ఉన్నా నాన్న. ఇంటి భిక్షాలు పెడితే అన్నారు ఇంటి భిక్షాలు పెడితే అన్నారు అన్నయ్యా. లచ్చి వెళ్ళిపోతుంది రాములు దానికి అటరూమ్ కేరక టచ్ బాత్రూమ్ కేరక దూరం పోతే కాలు రెక్కలు పుంజే పక్క పంటే కట్టు ఇంట తింటే అలా పోతుంది. నాలుగు సార్లు తింటే పరిచయ బాబు ఐదు సార్లు అమ్మతుంది అమ్మతాడు. మూడు సార్లు తిన్న వల్ల కట్ అవుతుంది అంటే అది నాలుగు సార్లు తింటుంది. చిన్న కంచవారం అయ్యేది కానీ అది మంచిది వచ్చింది అది వస్తుంది టైం కట్టదు నాకు ఎందుకే మీకు ఏం తెలుసు నా పెన్ను నా ఇష్టం అంటే నన్నాను అందుకని పాపం వల్ల కొంగి ఆపుకున్నది కొంచెడన్ని వరాలు మా కొంగలు పోయి దోశలన్నీ ముత్యాలు పోయి కిరికడంత అన్నం పెట్టు. నా కిరికే నువ్వు పల్లికాయ నుంచి పాలవట్టు తయారు అయిపో వెనకది వెనకది సైగతో అన్నది నేర్చుకో ముందటి కాదు ముందటి ఏది వచ్చి వెనకది పడతా కనిపో నేను కొనవే కదా. ఇక మనం ఇంతకో పల్లికాయ పాలవట్టు తయారు నీకు కాదు నేను వాళ్ళకే తయారు చేసుకుంటాను ఉన్నాడు నాకు నీ గుణం పాలు కూడా మంచిది లేదే పెట్టనా పెడతా చెట్టు కెడుతుంది గుట్ట కెడుతుంది నా పెన్న వల్ల చెల్లె ఉండు బీపీడి భర్త నెట్టు కొట్టి పెట్టా తీసుకొస్తా దానికి అన్నం పెడితే ఆంకారం వస్తా ఏడు దోషిన మందే వస్తా.